శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రే జగత్ప్రభో సర్వబాధా ప్రసవనం కురు శాంతిం ప్రేచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:23. తిథి చతుర్దశి సాయంకాలం 6:47 వరకు. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 2:45 వరకు. వర్జం రాత్రి 8:22 నుంచి 9:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:24 నుంచి 11:12 వరకు. మరణ మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 8:24 నుంచి 9:48 వరకు. మరల తెల్లవారుజామున 4:49 నుంచి 6:13 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:55. నేటి విశేషాలలో మాస శివరాత్రి ముఖ్యమైనది. మాస శివరాత్రి నాడు శంకరుణ్ణి ఆరాధించుకోవాలి, ఉపవాసం ఉండాలి, నదీ స్నానం చేయడం చాలా మంచిది. ఉదయం నుంచి ప్రతి జాముకి కూడా శంకరుణ్ణి ఆరాధిస్తే ఉత్తమం. కనీసం అది కుదరకపోతే ప్రతి 6:00 అంటే అర్థం ఉదయం, మధ్యాహ్నం 12:00, సాయంకాలం అంటే అర్ధరాత్రి, ఇలా 4 సమయాలలో అవి కూడా కుదరకపోతే రాత్రి వేళ 8:00 ప్రారంభించి మెడుకుగా ఉండగలిగితే తెల్లవారుజామున సూర్యోదయం వరకు కనుక మనం పూజ చేసుకున్నట్లయితే, అభిషేకం చేసుకున్నట్లయితే చాలా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా భౌతికమైనటువంటి నిజమైన అవసరాలన్నీ తీరుతాయి, సందేహమేమీ లేదు. మనకు భగవంతుడు, భూమి మొదలైనటువంటివన్నీ కూడా మన నిత్యావసరాలన్నిటినీ తీర్చగలవు, దురాశలను కాదు. అందుకని దురాశకు లోను కాకుండా మన అవసరాలను తీర్చుకోవడానికి ఈ ఆరాధనలు బాగా ఉపకరిస్తాయి. నేటి ఆయన ముత్యాలు వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. మనం చేసే పనులన్నింటికీ విధిని బాధ్యత వహించమనడం ఎంతవరకు సమంజసం? ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. పరమ పవిత్రవంతమైనటువంటి మాస శివరాత్రి, ప్రతి ఒక్క నెలలో కూడాను మాస శివరాత్రి వస్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రతి నెల మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ ద్రవ్యాలతో కూడి పంచామృతాలతో పండ్ల రసాలతో చక్కగా నమక చమక పారాయణాదులతో అభిషేకాన్ని ఆచరించి త్రివిధములైనటువంటి జన్మ సంస్కారాన్ని ప్రసాదించేటువంటి ఆ మారేడు దళాలతో
స్వామికి పూజ చేసి తుమ్మి పువ్వులతో స్వామిని అలంకరించి చక్కగా విభూది స్వామికి సమర్పించి గంధం బొట్టు పెట్టి కుంకం బొట్టు పెట్టి బంగారపు మరేడు దళాన్ని స్వామికి సమర్పించి మనఃపూర్వకంగా హృదయపూర్వక నమస్కృతాంజలు ఘటిస్తూ ఆ పరమ పవిత్రవంతమైనటువంటి అభిషేక తీర్థాన్ని స్వీకరించి సాయం సంధ్యా సమయాన తప్పనిసరిగా శివదర్శనం చేసుకోవాలి. శివాలయాన్ని దర్శించి అక్కడ చండీ ప్రదక్షిణం ఒక్కటి చేసిన చాలు, ఆ జీవి జన్మ చాలా చక్కగా ధన్యమై తీరుతుంది సుమా అని శాస్త్రం. ఇలా 12 నెలలు కూడా మాస శివరాత్రిని ఆచరించి మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి సమయంలో ఉద్భవించే మహాశివరాత్రి సందర్భంగా కూడా అభిషేకార్చనలు చేసుకునేటువంటి వ్యక్తి జీవితంలో పరమేశ్వరుడు చక్కగా ఆ ఆశుతోషుడు తన దివ్యవంతమైన దివ్యానుగ్రహ తత్వాన్ని ప్రసాదింపచేస్తాడు సుమా. అసలు భారతదేశంలోని ఇంతటి గొప్ప భక్తిభావన స్ఫూర్తితత్వంతో కూడినటువంటి విశేషాంశాలు ఉన్నాయి. అందుకే మనం ఈ దేశంలో పుట్టడం అదృష్టంగా భావిస్తాం. ఈ కర్మభూమిలో పుట్టి సంస్కారవంతమైనటువంటి ప్రభావంతో అనునిత్యం కూడాను ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ శివశివ అనరా చింతలు తొలుగునురా అనేటువంటి చందాన జీవితాన్ని ధన్యం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బాలుడు బొమ్మలంగని అపార ముదంబును పొందునట్టి ఆ లీల ప్రపంచమందున విలీనతమై కనిపించు వింతలం చాలగనమ్మి నీ భజన సల్పను మూఢతన్ నన్ను కావుమా. వేలుపు మూక గొల్వగను విద్యలనిచ్చడు వాసరేశ్వరి, వేలుపు మూక గొల్వ బహు విద్యలనిచ్చడు వాసరేశ్వరి. ఓ సరస్వతీదేవి, బాలుడు బొమ్మలంగని అపారముదంబును పొందునట్టి ఆ లీల. పిల్లవాడికి రకరకాల బొమ్మలు ఇస్తారు పెద్దలు, వాడు అల్లరి చేయకుండా ఉండేందుకు, చిన్నప్పుడు ఏడవకుండా ఉండేందుకు. వాడు ఏదైనా ఒక వస్తువు కావాలని పట్టుబడితే అది తీసుకురావటం కష్టం కనుక ఆ వస్తువు నుండి వాడి దృష్టి మరల్చేందుకు ఈ బొమ్మలు ఇస్తూ ఉంటారు. ఈ బొమ్మలు ఇచ్చేటప్పుడు ఆ బొమ్మలు రకరకాలుగా చిత్ర విచిత్రములైనటువంటి రంగులతో ఉంటాయి. కోతి బొమ్మ, కుక్క బొమ్మ, ఆవు బొమ్మ, ఏనుగు బొమ్మ, సింహం బొమ్మ, ఎలుగుబంటి బొమ్మ, ఇట్లా వాడికి రకరకాల బొమ్మలు ఇస్తుంటే వాడు దాన్ని చూసి కొత్తగా ఈ బొమ్మకి ఆ బొమ్మకి ఉన్నటువంటి భేదాన్ని వాడు గమనిస్తూ ఆ చిన్న వయస్సులోనే తెలుసుకుంటూ అన్నీ కూడా వాడివనుకుంటూ వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఎవరన్నా అడిగినా కూడా ఇవ్వడు. ఆ విధంగా నేను కూడా ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ఈ వింతలన్నిటినీ, వ్యక్తులందరినీ చూసి వారితో బంధాలను ఏర్పరుచుకుని వాళ్ళందరూ నా వాళ్ళనుకుంటూ నేను కూడా వినోదిస్తున్నాను తల్లి. బాలుడు బొమ్మలంగని అపార ముదంబును బొందునట్టి ఆ లీల. పిల్లవాడు ఏ విధంగా బొమ్మలను చూసి ఆనందిస్తూ ఉంటాడో అదేవిధంగా ప్రపంచమందున విలీనతమై కనిపించు వింతలం చాలగనమ్మి. ఈ ప్రపంచంలో కనిపించేటువంటి వింతలు విశేషాలన్నిటినీ కూడా
నమ్ముకుంటూ అవి శాశ్వతము, అవి నాకు కావాలి, వాటితో నేనుండాలి అనేటువంటి భ్రమలో చిక్కుకుని నీ భజన సల్పను పరమజ్ఞాన స్వరూపిణివి పరమశాంతి ప్రదాయినివి అయిన నిన్ను ఆరాధించటం అనేది చెయ్యను. నీ భజన సల్పను మూఢత అజ్ఞానం వల్ల నిన్ను ఆరాధించలేకపోతున్నాను, ఈ ఆకర్షణల్లో చిక్కుకున్నాను. నన్ను కావుమా, నన్ను అనుగ్రహించు తల్లి. వేలుపు మూక గొల్వ బహు విద్యలనిచ్చడు వాసరేశ్వరి. దేవతా సమూహమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటే ఎవరెవరికి ఏమేం కోరికలున్నాయో వారి వారి సంస్కారానుసారంగా వారు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్స్తూ బహువిద్యలను ప్రసాదించేటువంటి ఓ బాసర జ్ఞాన సరస్వతీదేవి నన్ను అనుగ్రహించు అంటూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన అవధాని శిరోమణి బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అష్టకాల నృసింహరామశర్మ గారి వాసరేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ జ్ఞాన సరస్వత్యై నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజారుద్రతేజదండములయ్యా, దశభుజారుద్రతేజదండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమో నమః. అంజనాదేవికి ఉదయించిన హనుమత్స్వామి గగనమండలంపైకి ఎగసి సూర్యమండలాన్ని చేరుకున్నాడు. ఆ మండలాన్ని పట్టుకోబోతున్నాడు. అయితే పట్టుకుంటూ ఉండగా ఆయన నోట్లో పెట్టుకోవాలని పట్టుకోబోతూ ఉండగా వేడి తట్టుకోలేక మళ్ళీ వదులుతున్నట్ట, మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలరు నా పద్మహితు పట్టి ఆననమున పెట్టుకొను, పెట్టు వేడిగా నట్టె విడచు, నడుచు చేతులు సెగయైన అది అటంచు కినిసి ఆకటి కడిమి అయ్యని లసితుడు. ఆకటితో ఉన్న కారణంగా దాన్ని పట్టుకోబోతూ ఆ వేడిగా ఉండడంతో ఒక విధమైన విసుగొచ్చింది అతనికి. ఈ విధంగా బాలార్కుడి దగ్గర బాలాంజనేయుడు ఎలా ఉన్నాడు అనేదాన్ని వాల్మీకి వర్ణిస్తూ, బాలార్కాభిముఖో బాలో బాలార్కైవ మూర్తిమాన్, గ్రహీతు కామో బాలార్కం ప్లవతేంబర మధ్యగ, బాలసూర్యుని వద్ద మరో బాలసూర్యుడున్నాడా అన్నట్టుగా ఉన్నట్ట ఆంజనేయ స్వామి వారు. అయితే ఆదిత్యుడు మాత్రం తను ఏమీ బయటపడకుండా హనుమంతుడి గురించి తెలిసిన వాడు గనక తన యొక్క వేడిమిని తగ్గించుకున్నాడు. జగదుపకారి ఈ ప్లవగ చంద్రుడటంచు తలంచి భానుడు దగదగ మండుచుండు కిరణంబుల వేడిమి చూపడయ్యే, రెండు గడియలేగనంత తపనున్ గ్రహయింపగవాడు. జగదుపకారి ఈ హనుమంతుడు జగత్తుకు ఉపకారం కలిగించేటువంటి మహానుభావుడు అని తెలిసినటువంటి సూర్యభగవానుడు ధగధగ మండుతున్న తన కిరణాల వేడిమిని తానే ఉపసంహరించుకుని అతనికి చల్లగా ఉన్నట్ట, హనుమంతుడికి అనుకూలంగా ఉన్నాడు. లేకపోతే ఆ మహాకాంతిని ఎవరు తట్టుకోగలరు? ఈ విధంగా అనుకూలుడై ఉన్నాడు సూర్యస్వరూపుడు. ఆ సమయంలో సరిగ్గా గ్రహణం కాలం వస్తూ ఉన్నది. ఇది మనం భావించినట్లయితే అక్కడ వైశాఖ బహుళ దశము నుంచి తర్వాత వచ్చిన అమావాస్య, ఆ కాలంలో జరుగుతున్నట్టు తెలుసుకోవచ్చు. ఆ గ్రహణ సమయం జరుగుతున్న కారణంగా రాహువు అటువైపు వస్తున్నట్ట. పర్వమౌట గదియవచ్చ రాహు వచటన్ గలవారరుదంది చూడగన్. అది సరిగ్గా అప్పటికి రెండు గడియలు కాలం గడిచింది. ఆ సమయంలో బ్రహ్మ యొక్క నిర్దేశం మేరకు ఇంద్రుడు నియమించాడు ఇక్కడ రాహువుని ఆ సమయంలో పట్టుకోవాలి. ఎందుకంటే కాలంలో ఎప్పుడేం జరగాలో జరుగుతూ ఉంటుంది. ఆ నిర్ణయం అంతా కూడా త్రిలోకాధిపతి అని ఇంద్రుడు చూసుకుంటాడు. ఆయనకు ఆ నిర్దేశం బ్రహ్మదేవుడు అనుజ్ఞగా ఇస్తాడు. ఆ కారణం చేత ఇప్పుడు తన సమయం తనకు వచ్చింది కనుక రాహువు అటువైపు వచ్చేట. ఆ గ్రహరాజు పట్టిన మహామహునీతని చూచి రాహు వచ్చాగ్రహ వృత్తితో, ఎప్పుడైతే రాహు వచ్చాడో అది ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు నేను పట్టుకోవలసింది సూర్యుణ్ణి, అలాంటిది ఇతరెవడో నాకంటే ముందు వచ్చి పట్టుకున్నాడు.
ఇక్కడ సృష్టిలో ఇలాంటి వైపరీత్యాలు జరగరాదు, జరిగాయి అంటే బాధ్యుడు ఇంద్రుడే అది అనుకున్నాడు. కనుకనే నేను కాకుండా మరో రాహు ఎవడున్నాడు, ఇతడెవడు ఇలా వచ్చాడు అని ఆశ్చర్యపోతూ ప్రతాపంతో హనుమంతుడిని ఎదుర్కొనడానికి వెళ్ళేట రాహు. కహకహార్భటి చేయుడాయనంత సూర్యగ్రహణంబు మాని అవురా, ఇది నల్లని పండు వచ్చనంచు ఉగ్రళయుగ్ర విగ్రహత నొక్కట నాతని మృంగబోవగన్. ఎప్పుడైతే ఈ విధంగా రాహు వస్తున్నాడో ఆ రాహువుని చూసి ఇదేదో నల్లగా ఉన్న పండు నేరేడు పండులో ఉంది అనుకుని ఆ రాహు వైపు తిరిగట్ట ఆంజనేయ స్వామి. ఉగ్రళయుగ్ర విగ్రహత నొక్కట, మా వేగంగా ఇటు రాగానే భయపడిపోయాడు రాహువు. ముందు అతని మీద దాడికి రాబోతున్న రాహువు తిరిగి హనుమంతుడు తన మీదకి రాబోతూ ఉంటే భయపడి తిన్నగా ఇంద్రుడి వద్దకు వెళ్ళి, ఏమయ్యా నాకు వేసావు నువ్వు ఈ బాధ్యత, ఇంకెవడో వచ్చి పట్టుకున్నాడు, అతన్ని శిక్షించవలసినటువంటి బాధ్యత కూడా నీదే అని ఇంద్రుడితో చెప్పాడు రాహువు. జడిసి విధుంతుదుండితని చక్క గనుంగనలేక అయ్యడన్ వడి పరువెత్తి ఎత్తెరగు వసవుతో నిరిగింప. ఇక్కడ విధుంతుదుడు అనే మాట ఉన్నది, ఇది రాహుకున్న పేరుల్లో ఒకటి. ఆయన జడిసి భయపడి తిన్నగా వెళ్ళి వాసవుతో ఎనిగింప అంటే ఇంద్రుడితో చెప్పగా, ఆతడున్ కడు వెరగంది ఈ క్రమము గైకొని నంతటి వీరుడెవ్వడం చడుగుచు నాలుగు కొమ్ముల మహాకరి నెక్కి శతారహస్తుడై. అప్పుడు ఇంద్రుడు చతుర్దంతి అంటే నాలుగు దంతములు కలిగినటువంటి ఐరావతంపై ఎక్కి వజ్రాయుధం ధరించి వచ్చాట. ఆ వస్తున్న ఇంద్రుని చుట్టూ కూడా దేవతాగణములు పరివారములు చేరి ఆయనకి జయ జయధ్వానము పలుకుతున్న ఇంద్రుడికి ఈ విధంగా పరివారంతో సహా ఐరావతంపై ఉండి ఇంద్రుడు అటువైపు వచ్చాడు. ఆ వచ్చిన అతడు ఆ కనిపించినటువంటి ఆంజనేయ స్వామివారిని చూసి, ఆ జలరుగబంధు చెంత ప్రతిచండ కరుండన దుర్నిరీక్షకాంతుల తొలకించు ఈ ఘను గనుంగొని. ఆ ఘనుణ్ణి చూసి అనుకున్నట్ట, ఎవ్వడు వీడటంచు పేరలుకు వహించి మత్తకరి నట్టె పయన్ గవియించి అర్చుడు. ఎవడో ఇతడని ఆశ్చర్యంగా ఇంద్రుడు తన యొక్క ఐరావతాన్ని అతనిపైకి తోలించుతూ ఉన్నట్ట. ఆ వస్తున్న ఐరావతాన్ని దూరం నుంచి చూసి ఆంజనేయ స్వామి, పండు రుచి మించినది ఈ పండు హరింతునని. ఎర్రపండు పట్టుకోబోతే వేడిగా ఉంది, నల్లని పండు పారిపోయింది, ఇప్పుడు తెల్లని పండు వచ్చింది అనుకుని ఆ తెల్లని ఐరావతం మీదకి దూకేట్ట ఆంజనేయ స్వామి. పండు రుచి మించినది ఈ పండు హరింతునని తీవ్రపడి కడు పసిపాపండగుట తెలియక, ఎందుకంటే బాలుడు గనక విషయం తెలియక తిన్నగా వెళ్ళి ఐరావతం మీదకి దూకేట్ట. ఎప్పుడైతే ఐరావతం మీదకి అనుకోని విధంగా దూకుతున్నాడో కేసరి కిశోరము ఉద్భట క్రీడ మీదికి ఉరికినంత భయభ్రాంతులుంది చండ పవనగతి దూలు శారదా భ్రంబులీల అభ్రమ విభుండు తెరల జంభారిగరలి. ఎప్పుడైతే ఆ విధంగా హనుమంతుడు వస్తున్నాడో ఆ ఏనుగు బెదిరిపోయింది ఒక్కసారి, ఆ బెదిరి పక్కకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందంటే ఆకాశంలో శరత్కాలపు తెల్లని మేఘం పక్కకు వెళ్ళినట్లుగా ఐరావతం పక్కకు వెళ్ళిపోయిందిట. ఎప్పుడైతే ఐరావతం ఆ పక్కకు వెళ్ళిందో దానిపై ఉన్నటువంటి ఇంద్రుడు కాస్త కుదపబడ్డాడు. దానితో మహాకోపం వచ్చి చేతిలో ఉన్న వజ్రాయుధంతో హనుమంతుడి బుగ్గకి తాకేలా విసిరెట్ట. అప్పుడు ఆ భయంకరమైన వజ్రాయుధం హనుమంతుడి యొక్క హనువుని తాకింది. ఇంకా హనుమంతుడికి పేరు పెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతం వృత్తాంతం వస్తుంది. భద్ర గజంపు పై నురుకు పావని ఉండకటం జయంపలేక కద్రుల వ్రక్కలించు కులిసాయుధముద్ధతి భూని వైవ అయ్యద్రిచరుండు వామహను వందుననొచ్చిన మూర్ఛజెంది పూర్వాద్రి పయిన్బడిన్ కహకహార్భటి చేయుతు రాహువుబ్బగన్. ఎప్పుడైతే ఈ విధంగా ఐరావతం కదిలిందో ఇంకేం చేయలేక అద్రుల వ్రక్కలించు కులిసాయుధము. అద్రుల వ్రక్కలించు ఈ మాట ఇక్కడ కంకటి పాపరాజు గారు ఎందుకు చెప్పారో ఆలోచించాలి. పర్వతాలను పగలగొట్టగలిగే వజ్రాయుధంతో అనగానే ఎంత గట్టి వజ్రాయుధమో అలాంటి వజ్రాయుధంతో వామహను వందున ఆ ఎడమ దవడ వైపు కొట్టేట. దానితో ఆంజనేయ స్వామి వారు వజ్రాయుధపు దెబ్బకి అక్కడి నుంచి పడ్డారు. ఆ పడడం దేని మీద అంటే పూర్వాద్రిపయిన్ బడన్, ఉదయాద్రిపై పడ్డాడు. అక్కడి నుంచి మహావేగంగా ఉదయాద్రిపై పడ్డాడు. ఆ సమయంలో ఒక్కసారి వాయుదేవుడికి చాలా బాధ కలిగిందిట. తన పుత్రుణ్ణి ఇంద్రుడు ఈ పనిచేసాడు, ఎందుకంటే ఇంద్రుడు కూడా ఆయనకు తెలియదా అంటే ఆ సమయంలో ఆ తెలుసుకునే బుద్ధి పనిచేయలేదు అతనికి. ఆ కారణం చేత ఇంద్రుడు ఈ విధంగా తన పుత్రుని శిక్షించాడనే బాధపడి పడిన కుమారుని గని ప్రభంజనుడు ఆర్తి తప్పించి ఇంకా వాయుదేవునికి మహాకోపం వచ్చి ఆ పిల్లవాడిని అక్కడ ఉంచి సేద తీర్చుతూ తన డ్యూటీ తను చేయడం మానేశట. అంటే అర్థం ఏంటి, ప్రపంచంలో అందరికీ ప్రాణాలని ప్రసరింపజేస్తూ వ్యాపించడం తన యొక్క బాధ్యత, దానిని ఒక్కసారి ఆయన నిలిపివేశాడు అంటే స్ట్రైక్ చేశాడు అనుకోవచ్చు. ఆ విధంగా నిలిపివేశాడు. దానితో వాయు సంచారం లేక జగత్తంతా స్తంభించిపోయింది. చాలా భాగములు అప్పుడే నిర్జీవములైపోయాయి, ఎందుకంటే వాయువు సంచరించకపోతే ఏ క్రియా జరగదు కనుక.
వాయువధికుండు సకల దేవతలలోన వాయువాధారమఖిల జీవంబులకును వాయువు బలంబు ప్రాణాది వాయులీల వాయువు చరించుచుండు ఇక్కాయములను. అలాంటి శ్రేష్ఠుడైన వాయువు ఎప్పుడైతే ఉపసంహరించుకున్నాడో వెంటనే జగములన్నీ కూడా కకావికలమయ్యాయి. అప్పుడు దేవతలందరూ ఇంద్రుడితో సహా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళేట. ఈ విధంగా జరిగింది. ఎందువల్ల వాయువు ఇలా చేశాడో తెలియదంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఇతివృత్తాన్ని చెప్పాడు. ఈ ఇంద్రుడు ఆ వాయుపుత్రుణ్ణి శిక్షించడం చేతనే వాయువు ఈ పనిచేశాడు. ఇప్పుడు మనం ముందు వాయువుని సముదాయించాలి, ఆయన చేత పనిచేయించాలి, నేను వస్తున్నాను పదండని బ్రహ్మదేవుడే కదిలి వచ్చాడు. తగినటువంటి మునులతోనూ పరివారంతోనూ సరస్వతీదేవితో కలిసి బ్రహ్మదేవుడు ఉదయాద్రిపైకి వచ్చాడు. అక్కడ ఉదయాద్రిపై ఆ పర్వతంపై పడి ఉన్నటువంటి హనుమంతుడి దగ్గర కూర్చున్న వాయువు వద్దకు బ్రహ్మదేవుడు చేరుకున్నాడు. చేరుకునగానే వెంటనే వాయుదేవుడు లేచి బ్రహ్మకు నమస్కరించాట. మృక్కిన సమీరుగని ఏల ఈ కడింది పని యోనర్చితి వత్స. ఏమిటయ్యా ఇలాంటి పని చేసావు నువ్వు, ప్రపంచానికి కష్టపడేది ఏది, నీ పిల్లవాడేడి అని అడిగట. వత్స నీ పట్టి ఏడి, పట్టి అంటే కుమారుని అర్థం, వీడే కదా అనడం చూడండి ఎంత చక్కగా వ్యవహార భాషను చూపిస్తున్నారో. ఏడి నీ కుమారుడు ఇతడేనా, ఎంత బాగున్నాడో అంటూ బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుని ఆ ఒళ్ళో పెట్టుకున్నాట ఆంజనేయ స్వామివారిని. పవిధార వివసుడైన ఆ కుమారుని గనుగొని ఆదరమునా ఆ ఒళ్ళో పెట్టుకోగానే పలుకుల వెలంది తళుకు చెక్కుల విచిత్ర పత్రముల వ్రాయ. ఆ ప్రక్కనే సరస్వతీదేవి వచ్చి ఆ పిల్లవాడిపై ముద్దు వచ్చి బుగ్గ మీద తన వేలు కొసలతో రాస్తోందిట. వాగ్దేవి యొక్క హస్తస్పర్శ జరుగుతున్నది ఆంజనేయ స్వామివారికి. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆ తలని నిమురుతూ ముద్దు పెట్టుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుని హస్తస్పర్శకి ఒక్కసారి ఆంజనేయ స్వామివారిలో చలనం వచ్చి ఆయన లేచి కూర్చున్నట్ట. అలా కూర్చున్న హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఒకనాడు శివపార్వతులు గణపతి కుమారస్వాములకు పెళ్లి చేద్దామనుకున్నారని చెప్పుకున్నాం కదా. వాళ్ళిద్దరు ఇష్టమైన వారే కదా వాళ్ళిద్దరికి. ఒకరికి ముందు పెళ్లి చేస్తే ఇంకొకరి కోపం వస్తుంది అని శివపార్వతులిద్దరికీ కూడా ఈ విషయం సమస్యగా తయారైంది. చూసారు వాళ్లే పోటీ పెట్టారండి. ఆ సమస్య నివారణకు ఎవరు నెగ్గుతారో వాళ్ళకే కదా మంచిది. అప్పుడెవరు ఏమనుకోరు. ఇంతలో పెళ్లి విషయం కుమారులిద్దరికీ తెలిసింది. వారు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నాకు ముందంటే నాకు ముందు అని గొడవపడ్డారు. శివపార్వతులు వారి గొడవను ఆపి మేము ఒక ఉపాయాన్ని చెబుతున్నాము, ఆ ఉపాయాన్ని పాటించిన వారికి ముందు పెళ్లి చేస్తాం అన్నారు. గణపతి కుమారస్వాములు ఇద్దరు కూడా సంతోషించి ఆ నియమం చెప్పమన్నారు. ఓ మేము సిద్ధంగా ఉన్నాం, మరి ఆ నియమం ఏంటి చెప్పండి అన్నారు. అప్పుడు శివపార్వతులు వారితో ఇట్లా అన్నారు, మీరిద్దరూ సద్గుణాల్లో సమానులు, మీలో ఏ భేదమూ లేదు, మీ ఇద్దరి పట్ల మా ప్రేమ సమానంగా ఉన్నది, అందువల్ల మీ ఇద్దరికీ ఆరోగ్యకరమైన పోటీని నిర్ణయించాం. మీలో ఎవరు భూమినంతా చుట్టి ముందుగా వస్తారో వారికి ముందు పెళ్లి చేస్తాం అన్నారు. తక్షణమే కుమారస్వామి తన యొక్క మయూరాన్ని ఎక్కి గాల్లోకి దూసుకొని వెళ్ళిపోయాడు. అది మొదలే పక్షి తమ నమిలి వాహనం, ఆ పక్షి మీద ఆయనంత అంతే కదా, ఇక గాలిలాగా వెళ్ళిపోయాడు. ఆ పక్షి అట్లా ఎతకపోయింది. చిన్న చిన్న పక్షులకే అంత శక్తి ఉంటే చిన్న చిన్న పక్షులే
స్వామి చెప్పినట్టే మాట్లాడుతూ ఉంటే ఏమేమిటో, ఇక దేవతారూపమైనటువంటి కుమారస్వామి వాహనమైన నమిలి ఆ పక్షి ఇంకెంత శక్తి గలది, వాయు సమానంగా ఎగిరేటువంటి శక్తి అట. పక్షులంతా సామాన్యం అనుకోకండి, ఎగిరిపోతే ఇంకా కష్టం కదా పట్టుకోవటం. ప్రేమపాశం చుట్టబట్టే ఎగరుకోకుండా ఉన్నాయని చెప్పచ్చు. అప్పుడు ఈ గణపతి స్వామి మాత్రము పాపం విరుద్ధమైంది, ఒక మూల కూర్చుండిపోయాడు. అయ్యి ఏంటప్పా, ఆయనేమో అంత పెద్ద పక్షి మీద ఎంత పెద్ద వాహనం, నెమిలి వాహనం, అపో ఆనుకోవటానికి కూడా దాని రెక్కలు చాలా బాగున్నాయి. మూల్లో కూర్చున్నాడు గణపతి, నాకేం చేయటం, నేను నాకు అటువంటి వాహనం లేదే అని మెల్లగా బుద్ధిని ఉపయోగించాడు. ఏం చేసేది మంచి, ఎందుకంటే నా వాహనమో మూషిక రాజ మూషికం, అది శక్తివంతమైందే మూషికం, సాధారణ మనెలకులు కాదు, అది చాలా పెద్ద ఎలుక, ఇది ఏమైనా మోయగలదు, మాయా ఎలుక, మామూలు ఎలుక కాదు, ఇది పీచ్కీచ్ అనేది కాదు, ఇది ప్రయోగశాలలో దొరికినటువంటి ఎలుక కాదు ఇది. అయినా ఒకసారి చూశాడు ఈ ఎలుకను, ఎందుకో సమర్థత ఉన్నది ఎలుకకు, కానీ ఈ మూషికానికి ఇది ఏంటో ముసలిలాగా ఉండేది, దీనికి ఎట్లా బా దీన్ని ఎత్తుకొని ఎంత పెద్దగా తిరగటం కష్టం కదా అనుకున్నాడు జై గురుదత్తా.